తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం పొలాల్లో ఓఎన్జీసీ గ్యాస్ కలకలం రేపింది. ఉవ్వెత్తిన గ్యాస్ ఎగిసిపడింది. ఈ నేపథ్యంలో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఓఎన్జీసీ అధికారులు అక్కడికి చేరుకుని గ్యాస్ లీక్ అరికట్టారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం పొలాల్లో ఓఎన్జీసీ గ్యాస్ కలకలం రేపింది. ఉవ్వెత్తిన గ్యాస్ ఎగిసిపడింది. ఈ నేపథ్యంలో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఓఎన్జీసీ అధికారులు అక్కడ చేరుకుని గ్యాస్ లీక్ అరికట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ భూకం మరోసారి స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఇది ఓఎన్జీసీ అధికార యంత్రాంగం విఫలం కారణంగా ఇప్పటికే పలు దఫాలుగా అనేక సార్లు మనసు అనేక చోట్ల గ్యాస్ లీకేజ్ కావడం, ఒక్కొక్కసారి మంటలు వేగడం, ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నా గానీ అక్కడ సిబ్బంది ఎటువంటి పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, పూర్తి ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడం కారణంగా తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ రోజు అంతర్వేది సమీపంలోని కేశవదాసుపల్లిలో మరోసారి గ్యాస్ లీకేజ్ అయింది. ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో స్థానిక గుర్తించడంతో వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వాళ్ళు ఓఎన్జీసీ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు ఉదయం 8:30 ప్రాంతంలో అప్పుడు ఓఎన్జీసీ అధికారులు చేరుకుని దానిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అధికార యంత్రాంగం చేసిన తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇంకా గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చింది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు తరచూ పునరావృతం అవడంపై స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ప్రమాదం జరగడం, ఆ తర్వాత అధికార యంత్రాంగం స్పందించడం మినహా పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టలేదు. జనావాసాల మధ్య, గ్రామాల మధ్య వెళ్తున్న ఓఎన్జీసీ పైప్ లైన్ ఇప్పటికైనా పూర్తి స్థాయి ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అనేక సార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ అప్పటికప్పటికీ వారిని అధికారులు హెచ్చరించడం, వెంటనే రక్షణ చర్యలు చేపట్టడం తప్ప ముందస్తుగా అటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కొనుక్కున్న దాగడాలు కనిపించట్లేదని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సంఘటన కూడా స్థానికుల్లో ఒక ఆందోళన గుర్తించింది. అయితే ఓఎన్జీసీ అధికారులు కాస్త ఆలస్యంగా స్పందించిన వెంటనే దాన్ని కట్టుదిట్టం చేయడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. నవీన్, థ్యాంక్ యూ రాజేష్. For more updates, please subscribe 99TV Telugu.